మరే పరిగెడ మధ్య అర్జున చాడు ఏం చదవలేదు ఇప్పుడే రామమ్మ చూసావు ఆ ఈ రూమ్ లెక్క ఏమైనా పోయిందని చూడు రెండు కళ్ళు చూసారా రెండు కళ్ళతో నల్లంగా నడుచుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని బంద్ చేయడానికి మేము కొన్ని వస్తువులు తీసుకొచ్చాం చాలా ఇబ్బంది పడతారు వదిలేస్తావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ లాగిన్ అనుజయ బిల్డింగ్. సో లాస్ట్ వీడియో అందరు చూసేవారు ఉంటారు అనుజయ బిల్డింగ్లో 2 పార్ట్స్ అయితే తీశాను. ఇక్కడ అనసూయ అనే అమ్మాయి ఆత్మ చనిపోయింది ఆత్మ తిరుగుతుందని నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను. అలాగే లాస్ట్లో క్లైమాక్స్లో ఎవరో ఒక మగ ఆత్మ కూడా కనిపించిందని మనకైతే తెలిసింది. మన అంజీ గానికి అలా కనిపించింది. దాని తర్వాత నాకు కూడా ఆ ఫీల్ అనిపించింది ఇంకా సర్లే అనేసి అక్కడి నుంచి నేను వచ్చేసాను. దాని తర్వాత బాబ్జీ గారికి ఒక చిన్న హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. దానికోసం మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చాలామంది మీరు కూడా మళ్ళీ వెళ్ళండి అన్నారు కదా. సో దానికి మెయిన్ రీజన్ ఇప్పుడు రావడానికి రీజన్ బాబ్జీ గారు ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. అది ఏం జరిగిందని బాబ్జీ గారు చెప్పారు చూడండి వినండి. ఏం జరిగింది అసలు? నేను ఇంటికి వినాల్సి కాలం మాలేదు. జ్వరం ఉందికొస్తా పాలం మాలే అట్లే పడిపోయిందా అక్కడ కొత్తలు పోయి మంత్రి తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమని చెప్పానంటే అక్కడ మంత్రి తీసుకొచ్చాను. దీపం అయింది ఆ దీపం తీసుకొచ్చి ఇక్కడ ముడిస్తే పోతుంది అని చెప్పినారు. దీపం తీసుకొచ్చి ఇక్కడ ముడిస్తే పోతుంది అని చెప్పినారు. అవునా? సో ఫ్రెండ్స్ అది సో దీపం ముట్టించి ఇక్కడ ఒక చిన్న రిచువల్ అయితే చేయాలనుకుంటున్నాము. దానికన్నా ముందు ఆ రిచువల్ చేయడం కంటే ముందు ఇక్కడ మనకు ఆ మగ ఆత్మ ఎవరు, అది ఎందుకుంది అనేది ఏమనేది ఒకసారి ఒక ఎక్స్ప్లోర్ చేసి చూడాలనుకుంటున్నాము. సో ఎవరైనా ఈ వీడియో ఆల్రెడీ చూడకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి షార్ట్కట్లో ఒక స్టోరీ చెప్పేస్తాను. ఏంటంటే ఇక్కడ అనసూయ అనే అమ్మాయి అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు వాచ్మెన్గా ఈ బిల్డింగ్కి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అనసూయ అనే అమ్మాయికి కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చి పర్సనల్ పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల దానికి ఆ అమ్మాయి సరిగా చెకప్ చే అదే తెలియక దాని గురించి సో తనైతే చనిపోయింది ఇన్ఫెక్షన్స్ వచ్చేసి. దాని తర్వాత నుంచి ఇక్కడ తన ఆత్మ తిరుగుతుందని చెప్తున్నారు. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక ఒక అన్నోన్ పర్సన్గా ఒక మగాత్మ కూడా కనిపించింది. ఆ మగాత్మ చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళ నాన్న ఏమో అంటున్నారు. సో వాళ్ళ నాన్ననా లేకుంటే వేరే వాళ్ళ అనేది ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాము. ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఫస్ట్గా లైక్ చేయండి. మేము దానికోసం సంబంధించి కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చాము. అన్నీ కూడాను ఈ రిచువల్ మొత్తం కూడాను మేము కొద్దిసేపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ రిచువల్ కూడా చేస్తాము. సో ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఫస్ట్ అందరు లైక్ చేయండి. ఓకే బాబు ధైర్యంగా ఉందా? సరేనా, ఇది ఇక్కడే పెట్టేసారు మమ్మల్ని. ఓకే సో ఫ్రెండ్స్ రెయిన్ ఫుల్గా ఉంది. సో రెయిన్ ఎక్కువగా పడుతుంది మా కడుపులో అయితే. ఇప్పుడు కొద్దిగా ఈరోజు కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. మేబీ మిడ్ నైట్లో మళ్ళీ పడే అవకాశం కూడా ఉంది రెయిన్ అయితే. ఆల్రెడీ చూసాం కదా, మర్చిపోయా. ఈరోజు ఖలీల్ కూడా వచ్చాడు. ఖలీల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఎరా ఖలీల్, ఏమన్నా చెప్తావు ఆడియన్స్కు? చాలా రోజుల తర్వాత అయితే స్క్రీన్ ముందర అయితే కనపడుతున్నా. అయ్యి దాదాపు 2 మంత్స్ అవుతుందా? 2 మంత్స్ అవుతుంది. లాస్ట్ వీడియో సుజాత వీడియో నాకు మళ్ళీ వచ్చినా 2 మంత్స్ లాస్ట్ అది ఆ సెలబ్రేషన్ నాకు హంటింగ్ రా అంటే 2 మంత్స్ పైన. సో ఫ్రెండ్స్ ఇంకొక విషయము, ఇంకా ఎవరైనా సరే ఖలీల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వాణి ప్రియ బ్లాగ్స్ అని ఉంటుంది యూట్యూబ్లో మనోడి. ఇంకా ఇప్పుడు నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ స్టార్టింగ్గా వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాడు. సో ఎవరన్నా
పాస్ అయ్యడం వచ్చిందా. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనోడిని ఛానల్ని కూడా. నా పాస్ అనేది అనిపించింది. ఇక్కడేం రా ముందు కూడా ఇడు నాయనకల్లా అనుకున్నాడు. రా రా నా దగ్గరికి రా రా వాని దగ్గరికి కింద కత్తుకుంటాను. ఏమైంది టెన్షన్ పడద్దు, ఈరోజు నువ్వే మొత్తం చేయాల్సింది. దయ్యంతో యుద్ధం బాధ్యమా రే బాబ్జీ, దయ్యంతో యుద్ధం చేయాలను. నిజం రా, ఈరోజు బాబ్జీ అంటే ఏందో తెలియాలా. ఈ రెండు పక్కల సరే ఇక్కడ అనసూయ ఆత్మతో పాటి ఉన్న మగాత్మ ఎవరో తెలుసుకోవచ్చా? ఇటు సైడ్ కూడా వచ్చింది, ఇటు సైడ్ వచ్చింది, టూ సైడ్ వచ్చిందా? ఇటు సైడ్ కూడా వచ్చింది. కూల్, కోపడదండి, కాస్త రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు ఇటు పక్క మేము ఉండే సైడ్ సౌండ్ చేస్తున్నది అనసూయనా లేకుంటే మగాత్మనా? మగాత్మ అయితే సౌండ్ చేయండి ఒకసారి మళ్ళీ. రెడీ, చూడు చూడు చూడు, ఊగుతుంది చూడు, ఊగుతుంది చూడు. గైస్ చూసుకోండి, పరిగణ లేదు. ఏమైంది? అక్కడేదో పాస్ అయినట్టున్నా, అక్కడేదో పాస్ అయినట్టున్నా రూమ్. ఇటు పక్క, ఈ పక్క నుంచి అటు పరిగెత్తినట్టున్నారు. ఇడే ఇడే ఏ రూమ్ లే, ఈ రూమ్ బాబ్జీ లాగిన్ రూమ్ ఇది కాదు కదా? మరా ఈ చెట్లన్నీ ఆడినారా? ఆడ గుంపు చెట్లు నిండులే. లాగిన్ నా పక్కన. మాకు క్లారిఫికేషన్ కావాలి, మేము రావడానికి మళ్ళీ రీజన్ కూడా అదే. ఒకటి, మా బాబ్జీకి కలలేకి ఎవరో వచ్చారంట. రే బాబ్జీ, నా కలలేకి వచ్చారని చెప్పావు కదా, అది ఎవరు అసలు ఏమనిపించి ఎట్లా వచ్చింది నీకు కలలేకి వచ్చింది? కలలేకి వచ్చింది ఎవరు ఏమని చెప్పారు? అది ఏమన్నారు? ఏం జరిగింది అసలు కళ్ళలో ఏం జరిగింది చెప్పు. అదే కూర్చొని ఏడ్చుకున్నారు. ఎక్కడికి వచ్చినారు అంటే ఈ బిల్డింగ్ వచ్చింది? ఈ బిల్డింగ్ మూలన కూర్చొని ఏడ్చుకున్నారు. ఎవరు మీరంటే ఏడ్చ అసలు పలకలే, గట్టి అది గట్టిగా లేచి నీకోసం ఏదో చచ్చిపోయింది. నీకోసమా? నీకోసం చచ్చిపోయిందా? చచ్చిపోయినా నాకు ఫోన్ చేసి నీ వల్ల చచ్చిపోయిందా?
గైస్ మీరు నమ్ముతాను, నమ్మని ఒకసారి స్క్రీన్ షాట్ కూడా పెడతాను. మనడు తెల్లారుజాము 4:30 ఆ టైంలో రెండు సార్లు చేశాడు, 4:10 ఆ టైంలో ఫోన్ చేశాడు. ఏం రా అనేసి నేను ఆ టైంలో ఎత్తలేదు, నేను ఫుల్ నిద్రలో ఉన్నాను, పడుకో ఉన్నాను. తర్వాత ఫోన్ చేసి నేను ఏం జరిగిందిరా అంటే, ఇట్లా నాకు కల వచ్చింది, మా అమ్మ ఇట్లా బిల్డింగ్లో కనిచింది, నీ వల్ల చచ్చిపోయినా, నీ వల్ల చచ్చిపోయినా, నేను అక్కడే ఉన్నా, నీ వల్ల చచ్చిపోయినా అని ఎవరో అరుస్తారు మామ, ఏడుస్తారు మామ అని చెప్పినాడు. సో దాని తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది మనకి. సో ఆ కళ్ళకి వచ్చింది. అనుజయ్ గారు మీరేనా? మగాత్మ ఏమన్నా అంటే లాగినట్టు అనిపిస్తుంది మగాత్మ కదా, అంటే మగాత్మ అని మనకు లాగి లేదు, అడిగినప్పుడు ఏదో అటాక్ చేసింది ఏదని అనేది, మనం అటాక్ చేసింది కూడా ఎవరు క్లారిఫికేషన్ లేదు. ప్లీజ్ రెండు పక్కలు వచ్చిందా, ఈ పక్కల సౌండ్ వచ్చింది, ఈ పక్కల పిలిచిందా, ఏమైందో భయపడదు మామా, రిలాక్స్. ఈరోజు నీలో ఉండే ధైర్యాన్ని బయటికి తెచ్చు, గుండెల నిండా పెట్టుకో ధైర్యం, సరేనా? నేను మీ పేరు తెలుసుకోవచ్చు, ఇక్కడ ఉండే మగాత్మది. నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, మిమ్మల్ని చూడాలని నేను అదే పనిగా మళ్ళీ వచ్చాను. మీరు చనిపోవడానికి రీజన్ ఏంటి? మీరు ఇటుపక్కకి వెళ్తే అటుపక్క, అటుపక్కకి వెళ్తే అటుపక్కలే, మీద వెళ్ళండి అటుపక్క, నేను ఇటుపక్క చూసేసా. ఎందుకు భయపడుతున్నారా? భయపడదురా అమ్మా, ధైర్యంగా ఉండరా, ఈరోజు ధైర్యంగా ఉండరా, నీకోసమే వచ్చింది, ధైర్యంగా ఉండరా. జ్వరం పోయింది కదా, జ్వరం మళ్ళా రాకూడదని నీకోసం వచ్చాను, అది సరేనా? సో ఫ్రెండ్స్, ఈ రూమ్లో లాస్ట్ వీడియోలో మీరు చూసినారంటే ఇది మొత్తం కూడాను క్లియర్గా అట్లే కదిలిపోయినాయి అనమాట, ఒక ఇది వచ్చేసి ఆ చెట్టు కదిలిచ్చింది అనమాట మొత్తం, ఇదంతా అనలే, ఇదంతా ఊగిపోయింది అట్లే. వెనక్కి లాగారు కదా, మళ్ళీ ఒకసారి వాణ్ణి లాగుతారా? మీరు కనుక ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్, బాబ్జీ గారిని ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఎలా ఉందో చూడండి, నాకైతే ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది ఆ సిచ్యువేషన్లో. ఆడికి పాపం నాకేం చెప్పలేక, నాతో రాకుండా ఉండలేక, ఆడ రానన్నా కూడా నేను వదలను, మీకోసం నేను తీసుకొస్తానే ఉంటాను, ఆడిని మీరు కూడా కావాలి అంటారు కాబట్టి. సో వచ్చినప్పుడల్లా ఆడికి ఇట్లాంటి ఏదో ఒకటి సమస్య రావడము, దానికి వాడు ఇంకా ఎక్కువ రియాక్ట్ అయిపోవడము, టెన్షన్ పడిపోవడము, ఇదే జరుగుతుంది. ఇప్పుడు నేను మొత్తం కూడాను మళ్ళీ ఇంకా ఉండి తిరగడానికి రీజన్ ఏంటంటే, ఆ స్వామీజీ ఏం చెప్పారంటే,
మీరు ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో అది ఎక్కువ దాని ప్రభావం ఎక్కడైతే మీకు ఉన్నట్టు అనిపిస్తుందో సో అక్కడే చేయండి రిచువల్ అని చెప్పాడు స్వామీజీ. అందుకోసమే నేను మళ్ళీ అది ఎక్కడైతే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కడైతే దాని పవర్ ఎక్కువ చూపిస్తుందో సో అక్కడే చేయాలనేసి మొత్తం నేను తిరుగుతున్నాను ఫ్రెండ్స్. సో మీకు అందుకే ఇప్పుడు ఆల్రెడీ చూసినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ రూమ్ అన్నింటినీ నేను తిరిగి కవర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒకే విధంగా ఉండదు కదా, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎటువంటివి జరుగుతాయో మనకు తెలియదు అనమాట. సో అందుకనేసి మొత్తం కవర్ చేస్తున్నాను. నువ్వు కూడా ఇటు పక్కకి వచ్చేసావా? అనసూయ, నువ్వు విముక్తి కావాలని అనుకుంటున్నావా? నీకు ఇక్కడ ఉండే మగాత్మ ఇబ్బంది పెడుతుందా? ఇది కళ్ళ కూడా అట్లే వినిపించింది వాయిస్. అదే వాయిస్ వినిపించింది. ఏడుచాను అవుతా ఏమేమ్మా ఎవరున్నారా కనిచారా? ఎవరిన కనిచారా? రెండే రెండు అడుగులు అడిగిపోయారు. అడిగిపోయారు అడిగిపోయారు. లాస్ట్ టైం మళ్ళీ ఏమన్నా మనసుకు మమ్మీ కనిచాము మళ్ళీ లాస్ట్ టైం ఉన్నారు కళ్ళీ మేము ఆడున్నాం ఇప్పుడు ఇట్లా ఈయన ఉన్నాడు నేను అద్దెగాడ ఇట్లా మాట్లాడుకుని అడదాం మేడం ఈడు ఈయనకి మేము ఈయన కనిచామండి ఈయన మాట్లాడతాం అనమాట. ఆడికి ఆడికి పోయాక ఇటు 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 చూసుకుని వామ్మో లవల వల్ల ఈయన నుంచి ఇట్లా పడుతుంది వచ్చాడు. మళ్ళీ ఎవరైనా కలసారు అన్నమాట చూడు కూల్ రిలాక్స్. నువ్వు ఇప్పుడు ఈ శబ్దాలు చేస్తున్నది మగ ఆత్మనో లేకుంటే ఆడ ఆత్మనో నాకు తెలియదు అనసూయను. ఇప్పుడు నేను రెండే రెండు క్వశ్చన్లు అడుగుతాను, దానికి సమాధానం ఇవ్వండి. ఒకటి, ఇప్పుడు ఏడుస్తున్నది 100% అనసూయనేనా? అవునైతే ఒకసారి శబ్దం చేయండి. ఫస్ట్ అటుపక్క వచ్చింది మళ్ళీ ఇటుపక్క వచ్చిందిరా? నాకు అటుపక్క ఏదో ఒక వాయిస్ వినిపించింది మళ్ళీ ఇటుపక్క వచ్చింది. ఇది ఆఫ్ అయిపోయింది. ఏమైంది? ఓకే, అనసూయ అయితే ఇటుపక్క అనిపించింది. ఇక్కడ ఉండే మగాత్మ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏ రూమ్లో ఉన్నావో అందులో శ్రద్ధ చేసావా? ఏ రూమ్లో ఉన్నావు నువ్వు? ఏ రూమ్లో ఉన్నావు నువ్వు? ఏం కాదు బాబాబ్జీ, వచ్చా ఇలా అనుసరి వచ్చింది పాప. సో ఫ్రెండ్స్ ఏ రూమ్లో ఉన్నదో ఏంటో అర్థం కావట్లేదు, బట్ శబ్దాలైతే వస్తున్నాయి. ఏందిరా సౌండ్ వచ్చింది? అదేమో వెనకాల ఇంట్లో ఉన్నారా అంటూ?
నువ్వు ఎందుకు వెనకలు ఉన్నావు? వాడు వెనకలు వాడు వాడికి ఎప్పుడైనా అటాక్ అవుతుంది. నువ్వు వాడిని నమ్ముకున్నావు అనుకో, వాడికి పెద్ద పెద్ద సుజాతలు కాల్చినలే వాడి ఒంట్లోకి దొరుకుతాయి, బిల్లు చెట్లే. నువ్వు వాడిని నమ్ముకున్నావు అనుకో, అంతే వెనకలే కూల్ బాధపడదండి. మీకోసం ఈరోజు ఒక హెల్దీ బాడీని కూడా తీసుకొచ్చాను, మీకు ప్రశాంతంగా వచ్చి కొంచెం మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి. మీరు కావాలంటే మా కళీల్ బాడీ రెండుకి ఇస్తా ఉన్నాడు ఆత్మలకి, వచ్చి కాసేపు ఉండి ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ఎరగలి. ఓకేనా? సుజాతని పిలిచాడు, పిలిచా అనసూయను కూడా. సో ఫ్రెండ్స్, టెన్షన్ ఏం పడద్దండి. మీరు కూడా మీ మైండ్లో కూడా ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, మేబీ కళ్ళీని తీసుకొచ్చినారు కదా, కళ్ళీ ఇక్కడేమో నవ్వచ్చేమో అని. ఏం కాదు, ఏం కాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. ఎవరది? అనసూయనా మగాత్మనా? బాబ్జీని అడుగు, మనం నువ్వు అడుగురా, కళ్ళకి వచ్చింది నువ్వే నా అడుగు. అవురా, కళ్ళకి వచ్చింది ఎవరు అడుగు? మగాత్మనా లేక అనసూయనా? అక్క అడుగురా అక్క, నా కళ్ళకి వచ్చింది ఎవరుక? ఇక్కడ ఉండే అనసూయ అక్క ఆత్మనా లేకుంటే ఇక్కడ ఉండే మగ ఆత్మ వచ్చిందా? నాకు ఆరోపణ అడగండి. నువ్వు అడుగు, నువ్వు అడిగితే రెస్పాన్స్ మనకు అర్థమవుతుంది. అక్క వచ్చింది మీరా వేరే వాళ్ళ అక్క? ఊరు చేయంటే దెంగపోతే అట్టే కూడా చెప్పు సలహాలు. గైస్ క్లియర్గా కిటికీ సౌండ్ కల కల గల గల అని వచ్చింది. బాబ్జీ ఏం బాబ్జీ మరి వెళ్ళిపోయింద్రా చూసారా? రెండు కళ్ళతో నల్లంగా నడుచుకుంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు దగ్గర దగ్గర మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెళ్తుంది. హాఫ్ అన్ అవర్ నుంచి జస్ట్ సౌండ్స్ వస్తున్నాయి, ఫస్ట్ ఇప్పుడే షాడో కనిపించింది. కిరిగిలా షాడో కిటికీలో కూడా షాడో కనిపిస్తుందా? ఇప్పుడా? ఇప్పుడే జస్ట్ ఇప్పుడే సౌండ్ వస్తాను కదా, అప్పుడు షాడో కనిపిస్తుంది. నీ కళ్ళ కనిపించింది క్యాప్చర్ కళ్ళ? క్యాప్చర్ కూడా అయింది. అయిందా? అయింది అనుకుంటా, అయింది ఖచ్చితంగా. అక్కడే నేను కెమెరా చూడాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు వాడికి ఇక్కడ కనిపించిందంట, నాకైతే కనరాలా. ఇప్పుడు నేను ఇక్కడ చూశాను కదా, ఇక్కడ చూసింది అనసూయ ఆత్మన లేక మగ ఆత్మన? సౌండ్ చేస్తున్నది ఇప్పుడు అనసూయ ఆత్మ అయితే గైస్ గైస్ కిటికీ చూడండి రే, నో ఇక్కడ ఉండి అట్టే అట్టే క్యాప్చర్ చేయండి, ఇటు పక్క నుంచి క్యాప్చర్ చేస్తా. అట్లే చూసాను, జాగ్రత్త. అట్లే గైస్ చూడండి,
ఎవ్వరు లేరా? సో లాస్ట్ టైం ఇక్కడ చెట్టు కూడా ఇదే ఇక్కడే కదిలింది. ఈ కొమ్మ ఆడుండే కొమ్మరా విపరీతంగా కదిలింది. ఓకే, ఇప్పుడు నేను చూసింది అనసూయ ఆత్మ అయితే మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, అనసూయ ఆత్మ అయితే సౌండ్ చేయండి అన్నాను. ఇటుపక్క సౌండ్ వస్తుంది, అది కూడా క్రయింగ్ సౌండ్ వస్తుంది చూడండి. ఓకే అనసూయ, అయితే నువ్వు ఇటుపక్కే ఉన్నావు అనమాట. అనసూయ ఆత్మ నువ్వు ఇక్కడే ఉన్నావు అనసూయ. అమ్మా నువ్వు నాకంటే ఏజ్లో చిన్ననో పెద్దనో నాకు తెలియదు, నాకన్నా ఏజ్లో ఒకవేళ చిన్న అయితే నేను ఒక అన్నలాగా నీకు హెల్ప్ చేస్తాను, ఒకవేళ నాకంటే ఏజ్లో నువ్వు పెద్ద అయితే నీకు ఒక తమ్ముళ్ళలాగా నేను హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తానంటే మేల్ వైస్ హేయ్, ఇక్కడున్నే మగ ఆత్మ నువ్వు, నువ్వు అనసూయ ఆత్మని బంధించి తనని ఇబ్బంది పెట్టాలని చూస్తాను. ఈరోజు నిన్ను కట్టడి చేయనీకి వచ్చాం మేము. నువ్వు నాకు తెలుసు, వీడి కళ్ళలో కనిపించింది కూడా నువ్వే, ఇక్కడికి మళ్ళీ మేము వచ్చేలా చేస్తున్నది కూడా నువ్వే. ఎందుకు నువ్వు ఉన్నావు? ఏం కావాలి నీకు? ఖచ్చితంగా ఆ మగ ఆత్మనే ఇదంతా చేస్తుంది. అనసూయ ఖచ్చితంగా ఇబ్బంది పడేటట్టుంది. అమ్మా అనసూయ నీకు నేను మాటిస్తున్నా, నీకు ఒక అన్నయ్యలాగో తమ్ముళ్ళలాగో నేను నీకైతే ఈరోజు ఖచ్చితంగా విముక్తి కలిగిస్తాను ఈ మగ ఆత్మ నుంచి. ఈ మగ ఆత్మ మనకెందుకునండి? ఎట్లా ఇప్పుడు నీ కళ్ళకి వచ్చింది ఎందుకంటావు? ఒకవేళ నీ కళ్ళకి వచ్చింది మగ ఆత్మ కదా. పాస్ అయింద్ర, ఇప్పుడు క్లియర్ గా చూసినారా ఇలా చెమటలు పడుతున్నాయి? ఏంది ఎవరు లేదు? ఇప్పుడే రామమ్మా చూసినావు, ఈ రూమ్ లోకి ఏమైనా పోయిందని చూడు. ఎట్లా పోయిందిరా? ఇప్పుడే రా, క్యాప్చర్ అయింది రాడా. అటాక్ అయ్యి ప్రయత్నిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. సరే, అటాక్ అయ్యి ప్రయత్నిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఎవరో బాడీ లెక్ దూరొచ్చు, కళ్ళు మాంసం చదువుకుంటాను, జాగ్రత్తగా ఉండు, భయపడద్దు. చూడండి జస్ట్ నువ్వు అట్టొచ్చు, నేను అట్టొచ్చిన రైట్ పోయిందా మళ్ళీ ఆత్మ?
గుంతలు ఏమైనా ఉన్నాయా? ఓకే, నాకు అర్థమవుతుంది నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. ఇక్కడ ఉండే మగాత్మ కూడా నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు అనసూయ అని వదిలే. ఎందుకు నువ్వు అనసూయని ఇబ్బంది పెడుతున్నావు? పరిగెత్తరా, చూడచ్చే కదరా. ఏంది రేడు, నీకు ఇప్పుడే చెప్పినాను మామ, నువ్వు ధైర్యంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా అటాక్ చేస్తాను మామ, అర్థం చేసుకో. ధైర్యంగా ఉండు, ఎందుకు భయపడతావు? ఎన్నిసార్లు అని వస్తావు? ఎన్నిసార్లు? ఇప్పుడు ఒకటి అయిపోయింది, రెండు అయిపోయింది, మూడు అయిపోయింది, ఎన్నిసార్లు అయింది? ప్రతిసారి ఎందుకు భయపడేది? ఖచ్చితంగా చెప్తానా, నువ్వు సీరియస్గా ఉంటేనే ఇప్పుడు సీరియస్గా ఉండు, లేకుంటే ఇబ్బంది పడతావు. అయిపోయింది ఇంకా. సో ఈరోజు నువ్వు ఇలాగే చేస్తూ ఉన్నావంటే ఖచ్చితంగా చెప్తున్నా, నీకైతే రిస్క్ నీకైతే రిస్క్ చేస్తాం. నిన్ను నీకు ఆల్రెడీ అర్థమైంది అది, నిన్ను నిన్ను బంధించడానికి మేము కొన్ని వస్తువులు కూడా తెచ్చాము. నేను నీకు ఇబ్బంది పెట్టడానికి నేను కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చా చెప్తున్నా, నువ్వు మర్యాదగా అనసూయని వదిలే. తను నీకేం ఇబ్బంది చేసింది? తనంతకు తను చనిపోయింది, తన హెల్త్ బాగాలేక నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచి వచ్చావో, ఎక్కడికి వచ్చావో, ఎలా వచ్చావో తెలియదు. ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఏం కావాలి నీకు? ఎవరు అసలు అసలు వీడి కళ్ళకి రావాల్సిన అవసరం ఏముంది? వీడి కళ్ళకి నిజంగా అనసూయ ఆత్మ వచ్చింది అని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏముందంటే నువ్వు వచ్చి కావాల్సిన మమ్మల్ని పిలిపించి ఇబ్బంది చేయలేకని పిచ్చి చేస్తున్నావు. అసలు ఏం కావాలి నీకు? నీకు సీరియస్గా చెప్తున్నాము, మీరు కనుక ఇప్పుడు ఆ ఆత్మని అనసూయ అమ్మాయి ఆత్మని వదలకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని బంద్ చేయడానికి మేము కొన్ని వస్తువులు తీసుకొచ్చాం, చాలా ఇబ్బంది పడతారు, వదిలేస్తావా? ఏమేంద్రా?